నిన్న నైట్ మేము స్టే చేసిన రూమ్ ఇదే, హోటల్ రూమ్ బేసిక్. కాకపోతే బడ్జెట్లో వచ్చింది ఇది, ఎందుకంటే 750 పర్ రూమ్ పడ్డది, రెండు రూమ్లు తీసుకున్నాం కదా. అండ్ ఇది వచ్చేసి విండో నుంచి వ్యూ. హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే బ్లాగ్స్. మరో కొత్త రోజు అండ్ కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన, ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసి బెంగళూరులో ఏదైతే స్టే చేసినామో ఆ రూమ్ చెక్అవుట్ చేసి దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఏమైందన్నా? సరే ఐ బిలో వద్దు వద్దు వద్దులే వద్దులే. సరే ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్ సరే, ఇప్పుడు ఏ ఐస్ క్రీమ్ తింటావు? ఐస్ క్రీమ్ తీసుకుందాం. ఏడో 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 ఐస్ క్రీమ్. ఇంకా ఇక్కడ నుంచి 555 కిలోమీటర్స్ చూపిస్తుంది హైదరాబాద్కి, అంటే మణికొండకి. మేము ఏదైతే లొకేషన్కి వెళ్ళాలో ఆ లొకేషన్కి 6:37 వరకు రీచ్ అవుతాం అనుకుంటా. ఇంకా మేము ఆడుకుంటూ పోతాం కాబట్టి 6:37 కాదు కానీ 8:09 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కాగినాం కదా, మళ్ళీ లంచ్ కాగాలి. లంచ్ కాగాలి, మళ్ళీ పిల్లలు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి. చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతాం. కారు ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పుడు వాష్ చేయించిన, ఇంకా మళ్ళీ ఎక్కడ ఛాన్స్ దొరకలేదు వాచ్ చేపిద్దామన్నా. మొత్తం బురద బురద అయిపోయింది, కానీ టైర్లు అయితే చాలా బాగున్నాయి. గ్రిప్ అంటే బ్రిజ్స్టోన్ ఎప్పుడైనా నేను ప్రిఫర్ చేస్తాను నా కార్కి, అయితే బాగున్నాయి. గ్రిప్ బాగుంది అండ్ ఇది కొత్త ప్యాటర్న్ అంట. ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో టైర్స్ ప్యాటర్న్ మంచిగా ఉంది, బ్రేకింగ్ కూడా బాగుంది. నైన్ డేస్ అవుతుంది కదా, ఇల్లుని మిస్ అవుతున్నా, నా డైలీ రొటీన్ని మిస్ అవుతున్నా, జిమ్ని మిస్ అవుతున్నా, నా బైక్ని అయితే ఇంకా మరీ మరీ మిస్ అవుతున్నా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి బైక్ని చూడాలన్నా, ఇల్లుని చూడాలన్నా, ఇంటికి వెళ్ళి పడుకోవాలన్నా అన్నా. రే ఇంటికి ఒక్కడ ఎక్కడ పోతారా? సరే సరే, అత్త దగ్గర ఉందామా? ఓకే ఓకే. ఇంటికి పోతే ఎక్కడ స్కూల్ పోతానా అన్న భయం మనకి, అందుకే ఇంటికి వద్దు ఇంటికి వద్దు అంటుండు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నాన్న, ఇంకొన్ని రోజులు. కానీ మంచిగా అయింది ట్రిప్. ఆల్మోస్ట్ ఇంట్లో నుంచి వచ్చి, ఇంట్లో నుంచి అంటే మేము ట్రిప్కి స్టార్ట్ అయ్యి 9 డేస్ అయింది. 9 డేస్ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. కానీ మంచిగా అన్ని చూడాలనుకున్న ప్లేసెస్ అన్ని బాగానే కవర్ చేసినాం. అది ఎంత వరకు మాకున్న టైంలో మంచిగా ఎంజాయ్ చేసినాం, మేము కూడా ఎంజాయ్ చేసినాం, పిల్లలు కూడా ఎంజాయ్ చేసినారు, మంచిగా చూసినాము. సరే ఇంటికి వద్దు, వాడి ఇంటి పేరు ఎత్తినప్పుడల్లా ఇంటికి వద్దు అంటున్నాడు. కర్ణాటక బార్డర్ దాటి ఏపీలోకి ఎంటర్ అయిపోయినాము. ఇంకోసేపట్లో ఏపీ బార్డర్ కూడా దాటేసేసి తెలంగాణలోకి ఎంటర్ అయిపోతాము. ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 9 డేస్ మొత్తం 2020 కిలోమీటర్స్. థ్యాంక్ఫుల్. పెట్రోల్ ఫుల్ చేయాలా? ఫుల్ చేయి, బయటకు రానియకుండా ఫుల్ చేయి. మా ట్రిప్లో 6th పెట్రోల్ స్టాప్ ఇది. నాది ఇంకా 125 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది, కానీ నేను కూడా కొట్టించేస్తున్నా పెట్రోల్. అయితే బావి ఇప్పుడే వచ్చి చెప్తుండు, వస్తుంటే హైవే పైన ఒక చిన్న రాయి వచ్చి బావ అద్దం మీద పడ్డదంట, గ్లాస్ బ్రేక్ అయింది, అనవసరంగా కార్ అద్దం డ్యామేజ్ అయిపోయింది. ఇంకా ఇదే మన లాస్ట్ ఫ్యూయల్ స్టాప్, ఎందుకంటే ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేపిస్తే నాది అరౌండ్ 520 కిలోమీటర్స్ దాకా వస్తుంది రేంజ్. 300 కిలోమీటర్స్ ఉంది, సో ఇంకో 200 అడిషనల్ ఉంటుంది మన దగ్గర. అమ్మక్క తాడు టోల్ ప్లాజా దగ్గర ఆగినాము, వీళ్ళేమో మామిడి పళ్ళు తీసుకోమని ఎంబడి పడుతుంది, మంచి రేట్ ఇస్తే తీసుకుందామని ఆగిన. చెప్పు ఎంత ఇస్తావు చెప్పు.
ఆల్రెడీ ఆయన 100 రూపాయలు అంటే నేను 60 రూపాయలకు అడిగిన క్వాలిటీ. అందరు అట్లే చెప్తారు క్వాలిటీ నంబర్ వన్ అని. తింటే తెలుస్తుంది క్వాలిటీ నంబర్ వన్ నంబర్ టూ. డైరెక్ట్ ఏది ఇంతకు ముందు ముక్కిస్తున్నావు కదా తిన్నీకి ఇక్కడ మొత్తం ఫేస్ చేసి చెప్తే ఎట్లుందా? మొత్తం వద్దులే ఒక ముక్కి చాలు. పొద్దున తెంపిన రేపు ఇంకా మాకు కాయది. పురుగులేం రావు కదా వర్షాలు పడతాయి. పంచాయతీ డైరెక్ట్ చిన్న సార్ తింటావా? చిన్న సార్ చిన్న సార్ ఇప్పుడే నిద్ర నుంచి లేచిండి. ఏం తింటా చిన్న సార్? చాక్లెట్లు పేపర్ మెట్లు తింటాడు గిరిజనుడు సార్. రేపటికైతే 60 రూపాయలకి ఇస్తా అంటు. టేస్ట్ అయితే బాగుంది, బాగా స్వీట్ ఉంది. ఎంత ఇస్తుండు తాత? బాగుంది కానీ అంత తీయలేదు. అంటే కాయ సార్ ఇది ఇంకా పొద్దున కోసినాము. నీకు ఇది ఒక రోజు 2 రోజులు చెడిపోకుండా నేను తీసుకుంటున్నావు. ఉట్టి కొంట పడేస్తావు తినవు చేయవు. కొనుడు సోకు కానీ తినుడు సోకు లేదు. మూడు చాలవు సార్ సరిపోతుంది. చాలవు సార్ మూడు చాలవా? నువ్వు చూపించాయి వాళ్ళు ఉతకపోయినా ఉంటే తినరు పిల్లలు అట్లా. చాలు చాలు లేదు ఇవన్నీ అయితే ఎక్కువైపోయినాయి 3 కిలోల కంటే ఎక్కువ. ఎప్పుడు ఈ రూట్లో వెళ్ళినా ఇదే ప్లేస్ లో ఆగుతాము. అమ్మకత్తడ టోల్ ప్లాజా దాటంగానే లెఫ్ట్ కి ఒక రెస్టారెంట్ ఉంటుండే. ఇప్పుడు పేరు మార్చిర్రు, ఓనర్ కూడా మారిరంట. ఇంతకు ముందు రాయలసీమ కిచెన్ అని ఉంటుండే, మంజీరా రెస్టారెంట్ అని మార్చిర్రు. అండ్ మేము ఎప్పుడు వచ్చినా రాగి సంగటి నాటుకోడి పులుసు తింటుండే. ఇప్పుడు దానికి టైం పడుతుంది అంటారు, మాకంత టైం లేదు. అందుకే ఇప్పుడు ఏదో ఒకటి ఆర్డర్ చేసి తినేసి ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఓనర్ మారింది కదా ఫుడ్ మారిందేమో అనుకున్నా, కానీ ఫుడ్ అయితే బాగానే ఉంది. మేము ఆర్డర్ చేసిన స్టార్టర్స్ అన్ని కూడా బాగున్నాయి టేస్ట్. కాకపోతే తినాలనుకున్న రాగి సంగటి దొరకలేదు అని దొరకలేదని చెప్పి డిసప్పాయింట్ అయింది. అది ఇంతగా ఈ అటుకోడి చికెన్ రాగి సంగటి ఉంటే ఆ మజానే వేరుంటుండే. ఉందంట టైం పడుతుంది అంటుంది, అంత టైం ఆగేంత వస్తే మాకు లేదు. లంచ్ అయిపోయింది, హైదరాబాద్కి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. అయితే స్టార్టర్స్ బాగున్నాయి కానీ మటన్ బిర్యానీ అంత బాగాలేదు. అంటే మాస్టర్ మారిండా మరి ఏందో తెలియదు కానీ మటన్ అసలు ఉడకలేదు, తినబుద్ధి కాలేదు మటన్ బిర్యానీ. రాయలసీమ కిచెన్ అని ఉన్నప్పుడు రాగి సంగటి నాటుకోడి పులుసు చాలా ఫేమస్ అనమాట, చాలా బాగుంటుండే. ఇప్పుడు మేము అడిగినాం కానీ ఇప్పుడు లేదన్నాడు. మళ్ళీ ఇప్పుడు బిల్ కట్టేటప్పుడు అడితేనేమో ఉందంటుండు. చలో ఏదో ఒకటి తినేసినాం, లంచ్ అయిపోయింది, బయలుదేరదాం పదండి. ఆల్మోస్ట్ కర్నూలుకి దగ్గరలో ఉన్నాము. హైదరాబాద్కి వెళ్తూ వెళ్తూ మాతో పాటు వర్షాన్ని కూడా తీసుకొని పోతున్నాం. బయట మొత్తం వెదర్ అంతా క్లౌడీ అయిపోయింది, ఇంకొద్దిసేపట్లో వర్షం బయటట్టుంది.
కాఫీ చెస్, ఇప్పుడే ఒక కాఫీ బ్రేక్ తీసుకున్నాము. ఇంకా ఒక 150 kilometers ఉంది, 2.5 hours జర్నీ. పొద్దున ఎప్పుడో 10:30 స్టార్ట్ అయినాము, ఇంకా పోతూనే ఉన్నామంటే ఆగుకుంటా ఆగుకుంటా పిల్లలు ఉన్నారు కదా సతాయిస్తారు, ఇక అందుకే లేట్ అయిపోతుంది. ఇంక వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ ఇంటికి బయలుదేరుతాము, అయినంత తొందరగా వెళ్ళిపోదాం. వర్షం కూడా ఇప్పుడే వాడు ఆగిపోయింది. ప్లీజ్ అని అడుగుతుండే ఆర్జని మా కార్లో వస్తా అని. మా కార్లోకి వచ్చినాకనేమో మళ్ళీ డాడీ కారు బ్లూ కారు అంటాడు, వీడేమో వాడిని రమ్మంటాడు, వచ్చినాక వీడు వాడిని గుంపుతాడు. కార్ ఎక్కగానే గుప్పమని వస్తుంది మామిడి పండ్ల వాసన, మొత్తం నిండిపోయింది మామిడి పండ్ల వాసనతో. ఇంటికి వెళ్ళినాక చూడాలి ఎట్లున్నాయి మామిడి పండ్లు టేస్ట్ చేసి. సాన్ గారు కూడా ఆ కార్లోకి వెళ్ళిపోయాడు, ఇంక నేను ఆద్య ఆకాంక్ష ఈ కార్లో వెళ్తున్నాం. Next morning. పూరి మామిడి పండ్ల రసము, దోశ మామిడి పండ్ల రసము కాంబినేషన్ మస్తుంటుంది, నాకు చాలా ఇష్టం. బండిని అయితే అసలు చూడలేకపోతున్నా, చాలా దారుణంగా ఉంది, మొత్తం దుమ్ము పట్టేసింది. ఫస్ట్ దీన్ని తీసుకెళ్ళి వాష్ చేయించుకొని వచ్చేస్తా. బైన్ డేస్ తర్వాత మళ్ళీ బండిని స్టార్ట్ చేస్తున్నా. పొద్దున్న లేచి అక్క దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసుకొని డైరెక్ట్ కుంపల్లికి వచ్చేసినాము. 9 days నుంచి ఇంట్లో లేం కదా, ఇల్లు దుమ్ము పట్టేసింది, ఇల్లుతో పాటు బైక్ కూడా దుమ్ము పట్టేసింది. బైక్ని అయితే చూడలేకపోయినా బైక్ పైన దుమ్ముని బైక్ని, అందుకే ఫస్ట్ దాన్ని తీసుకొని వెళ్ళి వాష్ చేయించుకొని ఇప్పుడే వచ్చిన. అండ్ ఈ 9 days మేము ఏదైతే ట్రావెల్ చేసి ఏదైతే నేను వీడియోస్ తీసినో ఈ 9 days కి సంబంధించి, ఇవన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియోని, అండ్ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోలో ఏం నచ్చిందో నాకు ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది అంటే వీడియోలో మీకు ఏం నచ్చుతుంది, నేను ఫర్దర్గా నేను తీసే వీడియోస్లో ఏం ఇంప్రూవ్ చేయగలుగుతాను అన్నది. ఫ్యూచర్లో ఇప్పుడు ఫ్యామిలీతో ట్రిప్ అయిపోయింది కదా, ఫ్యూచర్లో బైక్ పైన మంచి మంచి రైడ్స్ ప్లాన్ చేస్తున్నా. అండ్ ఈ రైడ్స్కి వెళ్ళే ముందు బైక్ కొన్ని యాక్సెసరీస్ కూడా వేయించుకోవాలనుకుంటున్నా. మోస్ట్లీ ఈ వీక్లో బైక్ని తీసుకొని వెళ్ళి నాకు కావాల్సిన యాక్సెసరీస్ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేయించుకొని వస్తా. అవి వేయించుకొని వచ్చినాక తొందరలో మనం బైక్ పైన కూడా మంచి మంచి ట్రిప్స్కి వెళ్ళబోతున్నాము. ఈ వీడియోని ఎండ్ చేసే టైం వచ్చింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, వీడియోలో ఏం నచ్చింది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడే వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తే అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్, బాయ్.